వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఎల్ రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం జిల్లా ఆసరా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోసాలు నియంత్రణ కోసం వినియోగదారుల హక్కులు పరిరక్షణపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆసరా సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ గంజి ఎజ్ర ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను సత్కరించారు. జర్నలిస్టుల ఐక్యవేదిక కన్వీనర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీకాకుళం సిటిజన్ ఫోరం అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వై మురళీమోహన్, శ్రీకాకుళం జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి బి శ్రీనివాస్ కుమార్, ఇంటర్నేషనల్ వాకర్ సంస్థల మాజీ గవర్నర్లు జి ఇందిరాప్రసాద్, కూనా వెంకటరామనమూర్తి, అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యులు ప్రొఫెసర్ రాజేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంకేన వేణుగోపాల్, బీసీ సంఘాల నేత చంద్రపతిరావు, స్టార్ వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు సూర్యారావు, రవిశంకర్ రమణ, శంకర్ దేవీ ప్రసాద్, గురు ఆనందరావు, మహిళా వర్కర్స్ క్లబ్ అధ్యక్షురాలు అందవరపు జ్యోతిర్మయి, మైనార్టీ నేత బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రప్రసాద్ గారిని వేదికను కోరుతున్నాం. ఇంద్రప్రసాద్ గారికి మన కోరుతున్నాం. శ్రీనివాస్ కుమార్ గారికి మన వాకర్స్ ఇంటర్నేషనల్ మరో ముగ్గురు అతిథులు రావాల్సింది, వస్తున్నారు. జాయిన్ అవుతుంది. ఉద్యమం ఎక్కడుందంటే ఆయన వెంటనే ఆ ప్రాంతానికి ఆగమేగం వస్తారు. బీసీలు గంజం జరిగితే క్షమించలేను. ఆయన వినియోగదారుల హక్కుల దినోత్సవ ప్రాధాన్యత ఇది ఎలా వచ్చింది, ఏమిటి అని దాని మీద మీరు ప్రభుత్వం వారు తీసుకురావటం అనేది దాని గురించి మన ఆసరా ప్రతినిధులు మరియు మనం కొంటాము. కొన్ని కొద్ది రోజుల్లోనే అవి గ్యారంటీ అంటారు, అలాగే వారే వారంటీ అంటారు. ఇవన్నీ ఈ ఆసరా సంస్థ ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం ఒక అడుగు ముందుకు వేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మనకందరికీ తెలిసింది, ఇప్పుడు రాజేష్ గారు చాలా విపులంగా చెప్పారు ప్రతి విషయం. అంటే వినియోగదారుడు అంటే ప్రతి విషయంలో కూడా వినియోగదారుడు పాత్ర ఉంటుంది. వినియోగదారుడు పాత్ర లేకుండా ఎక్కడా కూడా ఉండదు. ఈ దీంట్లో ఏంటంటే మనం చేసేది ఆయన అన్నట్టుగా అంటే కొంతమంది నెగ్లిజెన్సీ లేకపోతే ఏమవుతుందిలే అన్న ఇంకొక రకంగా ఆలోచన, వీటితోటి మనం దాన్ని ఒక ప్రాపర్గా మన హక్కుల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. మెయిన్ మన హక్కుల్ని మనం రక్షించ అంటే మనకు తెలియకుండానే చాలామంది ఏమనుకుంటామంటే ఏముందిలే అని అనుకుంటాం, కానీ మన హక్కుల్ని మనం కోల్పోతున్నాము అనేది గట్ట చాలామంది గ్రహించట్లేదు. వాడేదో నాణ్యమైన కాకుండా ఏదో క్వాలిటీ లేనిది ఇచ్చేస్తూ ఉంటాడు. ఇచ్చేసినప్పటికీ కూడా మనం తీసుకొస్తాం, తర్వాత వాడి దగ్గరికి వెళ్తే నిజానికి వాడు తగువాడుతూ ఉంటాడు. నువ్వెలా నువ్వు వెంటనే తీసుకుని రావాలి కదా, లేదు అని అంటే పలానా టైంలో తీసుకుని రావాల్సింది కదా, నువ్వు ఇప్పుడు తీసుకొస్తే ఎలాగా అని అంటాడు. ఆయన అన్నట్టు మన దగ్గర ఆ బిల్లు గట్రా ఉండి అవసరమైతే కన్జ్యూమర్ ఫోరంకి మనం వెళ్ళినట్లయితే మనకి దాని మీద ప్రొటెక్షన్ గట్రా వస్తుంది. అది మనం చాలామంది చేయట్లేదు. దీన్ని ఈ ఆసరా సంస్థ ముందుకు తీసుకెళ్ళి బాగా అంటే ప్రజల్లో అంటే అందరూ కూడా వినియోగదారులే అన్న దీన్ని చేసుకుంటూ మనకి ఈ హక్కులు ఈ చట్టాలు ఉన్నాయి అనేది గట్రా మనం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఆసరా సంస్థ గట్టిగా అవేర్నెస్ గట్రా కల్పించి మంచి స్థాయికి వెళ్ళాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమం ఆసరా ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నందుకు చాలా శుభపరిణాము. ఈ వేదికకు విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన వాకర్స్ సభ్యులకు, ప్రజానీకానికి, మీడియాకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన భారతదేశంలో అత్యధిక జనాభా గ్రామాల్లోనే ఉంది. గ్రామాల్లో దారిద్ర్యం నిరక్షరాస్తి ఉండడం వలన వ్యాపారస్తులైతేమి, అనేక సంస్థలైతేమి, ఉత్పత్తిదారులైతేమి అంటే మ్యానుఫ్యాక్చర్స్ దాన్ని ఆసరా తీసుకొని నాణ్యత లేని వస్తువులు, నాసిరకం వస్తువులు, కల్తీ ఆహార పదార్థాలు మోసం చేసే ప్రకటనలు చేసి
ప్రజల ద్వారా అనేక అంటే వినియోగదారు ద్వారా అనేక లాభాలు పొంది అక్రమార్జన సాధిస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని మన భారతదేశం ఒక వినియోగదారులకి ప్రయోజనాలకు రక్షణ కల్పించే విధంగా వినియోగదారుల చట్టం రూపొందించడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోన 24/12/1986 సంవత్సరంలోన ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి ఈ చట్టం అమలులోకి వస్తుంది. మీ అందరికీ తెలిసిందే సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు అందరూ వినియోగదారులే. ఈ చట్టం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం తేవడం కూడా కారణం ఏంటంటే అంతకుముందు ఈ వినియోగదారు చట్టం రాకముందు అనేక చట్టాలు ఉండేవి. ఆ చట్టాల ద్వారా వినియోగదారుడు తన తాలూకా హక్కును పోరాడేవాడు.